కొన్ని శాసనాల వలన గజపతి యువరాజులు వారి దగ్గర పనిచేసిన మాండలికులు మహాపాత్రుల పేర్లు తెలుస్తున్నాయి. సామాన్య శకం 1455 నాటి ఒక శాసనంలో కొండవీడును పాలించిన వారి వంశవృక్షం ఇవ్వబడింది. సూర్యవంశస్థుడైన కపిలేశ్వర గజపతి మహానది ఒడ్డున ఉన్న కటకములో నివసించేవాడని అతడు జగన్నాథుని భక్తుడని తెలిపింది. అతని వంశములో చంద్రదేవుడనేవాడు జన్మించాడు. చంద్రదేవుడికి గుహదేవుడని పేరుంది. అతని కుమారుడు గణదేవుడు. అతనికి రౌతిరాయ అని పేరుంది. రౌతిరాయ జగన్నాథుని భక్తుడు. గణదేవుడు కొండవీటి పాలకుడు. అతని శాసనం ఒకటి చింతపల్లిపాడు దగ్గర లభించింది. అది 1454 సంవత్సరానికి చెందింది. ఈ శాసనం గణదేవ రౌతురాయ మహాపాత్రులు అద్దంకి వినికొండ కొండవీడులను పాలిస్తున్నారని తెలుపుతోంది. 1455లో గణదేవుడు చావల గ్రామాన్ని బ్రాహ్మణులకు దానం చేశాడు. గణదేవుడు ముస్లింలను ఓడించాడు. ఇతని సమకాలికుడు బహమనీ సుల్తాన్ అల్లావుద్దీన్. 1455 తర్వాత ఇతని పేరు కనిపించలేదు. 1459 సింహాచలం శాసనంలో హంబీర కొమర మహాపాత్రుడు కొండవీడిని పాలించినట్లు తెలుపుతోంది. గణపతి దేవుని తరువాత హంబీర దేవుడిని కపిలేశ్వర గజపతి కొండవీటి పాలకుడగా నియమించాడు. కపిలేశ్వర గజపతి కాలం నాటికి చెందిన తేదీ లేని శాసనం ఒకటి జక్కంపూడిలో లభించింది. ఆ శాసనం ప్రకారం హంబీర దేవరాజు జక్కంపూడిపల్లెను పాప వినాశదేవుడు రుద్రదేవులకు దానం చేశాడు. అతని తరువాత వేయబడిన ఎనికపాడు శాసనంలో కూడా తేదీ లేదు. అతడు బెజవాడలోని రాజనారాయణ దేవాలయంలో పనిచేసే సేవకులకు ఎనికపాడు గ్రామాన్ని దానం చేసి ఈ శాసనాలు రాయించాడు. ఈ శాసనంలో హంబీర మహాపాత్ర అని రాసి ఉంది. శ్రీకృష్ణ దేవరాయలు శ్రీశైల శాసనంలో ఇతనిని కుమార హంబీర పాత్ర అని పేర్కొన్నాడు. ఇతడు కపిలేశ్వర గజపతి కుమారుడు. తండ్రి ఆజ్ఞతో మధ్యాంధ్ర దక్షిణాంధ్రను జయించి రక్తమయమైన అతని ఖడ్గాన్ని దక్షిణ సముద్రంలో కడిగానని చెప్పుకున్నాడు. అతని కుమారుడు నరహరిదేవుడు. ప్రతాపరుద్ర గజపతి కుమారుడు వీరభద్రుడు మొదలైన గజపతి సేనానులను 1515లో కొండవీటి దుర్గములో కృష్ణదేవరాయలు సజీవంగా పట్టుకున్నాడు. కపిలేశ్వర కుమారపాత్రుడు అంబీరదేవుని కుమారుడు. 300 శాసనంలో కపిలేశ్వర కుమారుడు తాను పరీక్ష లేక కొండవీడి దుర్గాధిపతిగా పనిచేశానని చెప్పుకున్నాడు. దానితో పాటు మండపల్లి అద్దంకి వినికొండ పడైవీడు చంద్రగిరి తిరుచనాపల్లి దుర్గాలు కూడా తన అధీనంలో ఉన్నాయని 300 శాసనంలో చెప్పుకున్నాడు. ప్రతాపరుద్ర గజపతి మామ తిరుమల రౌతిరాయ మహాపాత్రుడు. ఇతడు సామాన్య శకం 1514లో ఉదయగిరి పాలకుడిగా ఉన్నాడు. ఇతనిని కూడా శ్రీకృష్ణదేవరాయలు 1514లో బంధించాడు. మొగల్దేవ మహాపాత్రుని పేరు కొండపల్లి దగ్గర మలకవలూరులో లభించిన 2 శాసనాలలో పేర్కొనబడింది. ఆ శాసనాలలో అతడు పురుషోత్తమ గజపతి సామంతుడిగా రాసి ఉంది. వీటిలోని ఒక శాసనంలో మొఘల్ రాజ సంగ్రామ మొఘల్ రాజాధిరాజ పరీక్ష దండపద కడుమధ్య దండరాజ్య అనే బిరుదులున్నాయి. వీటి అర్థాలు తెలియలేదు. అర్జునగిరిలో లభించిన మరొక సంవత్సరం లేని శాసనంలో సతోడ బేహర మహాపాత్ర ముకుంద భూపతి మహారాజా మహాపాత్ర అనే పేర్లున్నాయి. ముకుంద భోగదానాలు పేర్కొనబడ్డాయి. సామాన్య శకం 1443 సంవత్సరానికి చెందిన ఒక శాసనం పెదగాదిలోని కోరికొండలో లభించింది. అందులో గోవింద వీర మహాపాత్ర ముకుంద అనే అతడు కపిలేశ్వరుని సామంతుడిగా చెప్పబడ్డాడు. ఈ శాసనంలోని ముకుందుడు అర్జునగిరి శాసనంలో ముకుందుడు ఒకరే కావచ్చును. 1294 నాటి అమరావతి శాసనంలో కిలమ వీర మహాపాత్ర అతని కుమారుడు మల్లవ మహాపాత్రులు పేర్కొనబడ్డారు. వీరిలో మల్లవ కొండపల్లె బెజవాడ మధ్య పాంచనుడు ఆజ్ఞ ప్రకారం దానాలు చేశాడు. 1379 నాటి ఒక సింహాచలం శాసనంలో రామణ మహాపాత్ర 1384 శాసనంలో స్వప్నేశ్వర మహాపాత్ర అతని కుమారుడు శంకరజైన మహాపాత్రలు పేర్కొనబడ్డారు. 1414లో చందన మహాపాత్ర 1455లో కుందలేశ్వర మహాపాత్రులు సింహాచలంలో దానాలు చేశారు. 1494 అమరావతి శాసనంలో మల్ల మహాపాత్రుని పేరుంది. సామాన్య శకం 1458లో కపిలేశ్వర గజపతి కాలంలో రాజమండ్రి పాలకుడు రఘుదేవ నరేంద్ర మహాపాత్ర అనే తిరుపతి శాసనం తెలుపుతోంది. 1495లో గుంటూరు శాసనంలో సంతేశ్వర కుమారగురువ మహాపాత్ర అతని కుమారుడు తిరుమలదేవ మహాపాత్రులు పేర్కొనబడ్డారు. 1515లో కేశపాత్ర చంద్ర మహాపాత్రులు కొండవీటి కోటలో ఉన్నారు. వారిని శ్రీకృష్ణదేవరాయలు బంధించారు. కపిలేశ్వరుడికి విద్యాధర గజపతి అనే కుమారుడు ఉన్నాడు. అతని భార్య భవానియమ్మ. ఆమె వల్ల ముత్యాలమ్మ పైడమ్మ అనే ఇద్దరు కుమార్తెలు కలిగారు. విద్యాధరుడు
తన పేరుతో విద్యాధరపురాన్ని, అతని భార్య పేర భవానీపురాన్ని, కుమార్తెల పేర ముత్యాలంపాడు, పైదూరుపాడులను నిర్మించాడని చరిత్ర ద్వారా తెలుస్తుంది. కపిలేశ్వర గజపతి పేరుతో కపిలేశ్వరపురం నిర్మించబడింది. ఇవన్నీ విజయవాడ దగ్గర ఉన్నాయి. విద్యాధరుని వారసులు హంవీరుడు, లాంగోల, పురుషోత్తమ ప్రతాపరుద్ర గజపతులు. ఇది గజపతి వంశస్థులు సామంత మహాపాత్రుల యొక్క చరిత్ర. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై, జై హింద్.